హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీచామ్. మన మల్టీచామ్ లో ఇవాళ స్పెషల్ ఈవినింగ్ టీ టైం స్నాక్, చాలా అంటే చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉండే చెక్కలు. అయితే ఈ చెక్కల్ని కొంచెం డిఫరెంట్ స్టైల్లో అలాగే క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి ఇంకెంత కాలుష్యం, మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ చెక్కలను తయారు చేసుకుని ఇంటిని పాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకెంత కాలుష్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఏదైతే కప్తో కొలుచుకుంటామో అదే కప్తో ఒక అరకప్పు వరకు పుట్నాలు వేసుకున్నాం. పుట్నాలు వేసుకొని వీటిని ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ విధంగా ఫైన్గా చూసారా, చక్కగా ఫైన్గా గ్రైండ్ అయిపోయింది. చూసారా, ఫైన్ పౌడర్లా అంటే శనగపిండిలా గ్రైండర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడి వరకు వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని జస్ట్ కచ్చ పచ్చగా అంటే బుర్ 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 అంటూ పల్స్ మీద గ్రైండ్ చేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే మనము పుట్నాల పప్పును కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వరకు కారం, టేస్ట్కి సరిపడంత ఉప్పు, అదేవిధంగా ఇందులోనే కాస్తంత కరివేపాకు తురుము. ఓకే, కాస్తంత కరివేపాకు తురుము. ఓకే, పచ్చి కరివేపాకు బాగా తురుముకొని అది వేసేసేయండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు నెయ్యి, ఒకవేళ నెయ్యి లేకపోతే కనుక బటర్ కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకున్నాం. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే ఒక గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకుందాం. ఈ పెసరపప్పు వేయటం మూలన చెక్కలకి మధ్య మధ్యలో ఆ పప్పు గింజలు తగులుతూ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అనుకోండి. ఓకే, ఈ విధంగా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా నీరు పోసుకుంటూ పిండిలా కలుపుకుందాం, అంటే దగ్గరగా చపాతి పిండిలా కలుపుకుందాం. చూసారు కదా, పిండి మొత్తాన్ని ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకున్నాం కదా చపాతి పిండిలాగా. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని సిమ్లో అంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇదిగోండి, 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూద్దాం. చూసారా, పిండి అంతా చక్కగా సాఫ్ట్గా అయింది. చూసారు కదా. ఓకే, ఇప్పుడు మనం చెక్కల్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు చెక్కలు చేసుకోవడానికి నేను ఇక్కడైతే ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను, మీకు కావాల్సే బటర్ పేపర్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత కొంచెంగా నెయ్యి పూసేసుకుందాం, అంటే చెక్కలంతా మొత్తం అంటుకోకుండా ఉండడానికి పూసుకుందాం. నెయ్యి లేకపోతే నూనె. ఓకే, ఇలా పూసేసుకున్న తర్వాత మొత్తం జాగ్రత్తగా పూసేసుకుందాం. పూసుకున్న తర్వాత చిన్న చిన్నవి ఇదిగోండి ఈ సైజులో మనం తీసుకొని మనం ఏం చేయాలంటే ఇలా రౌండ్గా చుట్టుకొని జస్ట్ చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, మీకు చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, లేకపోతే పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, చూడండి ఈ దలసరిలో, అంటే మరీ ఎక్కువ దలసరిగా ఉండకూడదు, ఈ మందంలో మనం ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, చూడండి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనం చెక్కల్ని రెడీ చేసుకుందాం. సైజ్ మాత్రం మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి. ఎస్ ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడెక్కింది, అలాగని మరీ సలసలా అయితే కాగక్కర్లేదు. ఓకే, కొంచెం లైట్గా వేడెక్కితే సరిపోతుంది. ఓకే, అలాగని మోడరేట్గా కూడా ఉండకూడదు, సలసలాగా కూడా కాకూడదు. ఇప్పుడైతే మనం చెక్కలు రెడీ అయ్యాయి కదా, ఇప్పుడు చూడండి ఈ విధంగా జాగ్రత్తగా తీసుకోండి. చూసారా, మనం నెయ్యి పూసాం కాబట్టి చక్కగా విరక్కుంటా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా తీసుకొని ఆయిల్లో విడిచిపెడదాం, మెల్లగా విడిచిపెట్టండి. అండ్ నెక్స్ట్ 1 మినిట్ పాటు అయితే అస్సలు కదపకండి. కదపకపోయేసరికి చూసారా చక్కగా పైకి తేలుతున్నాయి కదా, అలా తేలేంత వరకు వెయిట్ చేద్దాం. ఈ విధంగా తేలే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు జాగ్రత్తగా విరక్కుంటా ఒక్కొక్కటి నెక్స్ట్ వైపుకి తిరిగేసుకుందాం. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయాయి కదా పిల్లలు. కదండి ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో ఏంటి పిల్లలంతా ఇంట్లో ఉంటారు, ఏదో ఒక చిరుతిండ్లు అడుగుతూనే ఉంటారు కదా. అలాగని మనం బయట ఎక్కువగా కొనకుండా ఇంట్లోనే ఈ విధంగా చేశారనుకోండి, పిల్లలు బయటకు వెళ్లకుండా చక్కగా ఈ
స్నాక్ ని బాగా ఎంజాయ్ చేస్తాం. చూసారుగా ఫ్రెండ్స్, మనకి చెక్కలన్నీ వేగాయి, మంచి రంగు వచ్చాయి. అలాగని ఎల్లోయిష్ కలర్ గా రావు, ఎందుకంటే మనం పసుపు వేయలేదు కదా. మీకు ఎల్లో కలర్ లో కావాలంటే కనుక పసుపు వేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, మీకు కావాలంటే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ వేగాయి కదా. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా మనం జాలి గడ్డతో తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ మొత్తం ఈ విధంగా తీసుకున్నాక మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ముందు వేసుకున్న విధంగానే ఇప్పుడు కూడా మనం ఈ చెక్కలను అయితే వేయించుకుందాం. వావ్, చూసాగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా ఈ చెక్కల్ని చాలా చాలా క్విక్గా కూడా రెడీ చేసేసుకున్నాం కదా. అయితే మీరు కూడా నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈవినింగ్ టీ టైం స్నాక్గా ఈ చెక్కల్ని తయారు చేసుకుని ఇంటిలో పాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.